మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మారం నాగసాన్పల్లి గ్రామంలో పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో భాగంగా చెత్తపుట్టులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గదీశ్వరాచారి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడీఈ పీటీసీ రమేష్ గౌడ్, బొమ్మారం సర్పంచ్ మట్టల శంకర్, నాగసాన్పల్లి సర్పంచ్ పెంటయ్య, బొమ్మారం సెక్రటరీ మిట్టల్ నాగసాన్పల్లి సెక్రటరీ ప్రకాష్, స్పెషల్ ఆఫీసర్ సత్యం, కొప్పులపల్లి ఎంపీటీసీ నవనీత, ఎంపీఓ తిరుపతి రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జగదీశ్వరాచారి మాట్లాడుతూ గ్రామంలోని తడి పొడి చెత్తను ఒక చెత్తబుట్టలో తడి చెత్తను మరొక చెత్తబుట్టలో పొడి చెత్తను వేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ 10 రోజుల్లో పల్లె ప్రగతి విజయవంతం చేస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ఎక్కడైనా ప్లాస్టిక్ వస్తువులు గాని పిచ్చి మొక్కలు గాని ఉంటే వాటిని సమూలంగా తీసివేయాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాళ్ళు కూడా పొడవదా అన్నేస్తాయి ఒకటేస్తాయి అది చూపిద్దామా నువ్వు అది చూడాలి సెక్రటరీ గారు. ఇక్కడ ఉన్న ప్రజలలో అవేర్నెస్ అనేది వచ్చింది, అయితే ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అంటే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని హెచ్చరికలు చేస్తుంది. మనం ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాం, ఆరోగ్యం విషయంలో ఏ స్థానంలో ఎక్కడ ఉన్నాం, మన పర్యావరణం ఎటుపోతుంది, భవిష్యత్ ఏమవుతుంది అనేది ఆ దృష్టి పెట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించి నిర్ణయాలకు వచ్చి తీసుకున్నాయి. ఇవేదో వస్తున్నారు పోతున్నారు, ఆఫీసర్లో 2 బుట్టలు ఇచ్చిండ్రు పోయినాం అనేది కాకుండా మీరందరూ కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనేది కొంచెం అర్థం చేసుకోవాలి. ఈరోజు 2 చెత్తబుట్టలు ఇవ్వడం వల్ల ప్లాస్టిక్ అనే దాన్ని వేరు చేసి తడి చెత్త పొడి చెత్త అని పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. మనం ఏదైతే ఈ తడి చెత్త పొడి చెత్త కుళ్ళిపోయి మనం పక్కన పెట్టుకుంటూ దోమలు ఎక్కువైతున్నాయి, మనకు దోమలు గుట్టి డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి, మెదడు వ్యాధులు వస్తాయి. సీజన్ పొడి చెత్త అనేది వేరు చేసుకొని మనం ఒక కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటే అది ఎరువు కూడా ఉపయోగపడుతుంది, మనం కూడా భవిష్యత్తులో అది పంట పొలాలకు ఉపయోగపడుతుంది, మనం ఆరోగ్యంగా ఉండడానికి అది దోహదం చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదో బుట్టలు ఇచ్చిండ్రు పోయిందని అనుకోవద్దు. ఇది ఎందుకు ఇచ్చిండ్రు ధనం మనం మంచిగా ఉపయోగించుకోవాలి. కుర్కురే ప్యాకెట్లు ఇవి ఎక్కడ పడితే అక్కడ అసలే కనపడు. ఈరోజు నేను చూస్తున్నా మండలంలో మొత్తం విలేజ్లు తిరిగిన చాలా వరకు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఇది కంటిన్యూషన్గా ఉండాలి. ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడే మనం చేద్దాము, తర్వాత తీసుకొచ్చి అక్కడ వారేద్దామని అనుకోవద్దు. ఇప్పుడు చూసిన నిజంగా చెప్పండి, మీ దాంట్లో ఒకళ్ళు చెప్పండి, మునుపటికి ఇప్పటికి ఎట్లా ఉంది ఊరు? మారిందా లేదా మీరు చెప్పాలి, మీరు చెప్తుంటే ఇంకేమంటే తెలుస్తుంది. మారిందా లేదా? పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ చెత్తబుట్టలు కూడా తడి చెత్త పొడి చెత్త కూడా వేరు చేసినప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త అని వేరు వేరు మనం ఇంటి వద్దనే వేరు చేసుకోవాలి. ఈ వేరు చేసుకున్న ఈ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు, తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు కానీ, మూతలు కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ ఈ ఈ ఈ బ్లూ కలర్ దాంట్లో వేసి మిగతా మనము ఏవైతే భూమిలో కరిగిపోయి ఉంటాయో, టమాటాలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, అన్నం కానీ, ఏవైతే భూమిలో కరిగిపోయి ఉంటాయో దాన్ని మనము తడిచెత్తగా ఈ వేరు వేరు బుట్టల్లో వేసుకొని ఇంటి దగ్గరనే సపరేట్ చేసుకోవాలి. అప్పుడు దేన్ని దానికి సపరేట్ చేసుకుంటాడు అక్కడనే. అయితే ఇది మనము ఈ ప్లాస్టిక్ అంతా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల, ఇది భూమిలో కరగకపోవడం వల్ల ఇది 50 ఏళ్ళు 100 ఏళ్ళు అట్లే ఉంటుంది. ఇది అంతా తీసుకుపోయి మళ్ళీ ఒక దగ్గర జమేస్తే అదంతా భూమిలో కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అట్లే అది కరిగిపోకుండా అట్లే ఉంటుంది. కాబట్టి దీన్ని రీసైక్లింగ్ చేయాలనే ఉద్దేశంతో, ఈ ప్లాస్టిక్ అంతా భూమిలో కరగవద్దనే ఉద్దేశంతో ఈ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులోనే భాగంగా ఈరోజు మన గ్రామానికి పెద్దలందరూ వచ్చారు. వాళ్ళ సమక్షంలో మా గ్రామంలో తడి ఈ చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.